ఇంక నీకు రేపు అయిపోయినట్టే. రారా. ఏం జరుగుతోంది ఇక్కడ? ఎలా జరిగిందో ఎంక్వైరీ చేయండి. ఓకే సార్. ఇక్కడ ఎవరిని రేప్ చేశారు? ఈమెన ఎవరెవరు ఎలా చేశారో చెప్తే ఎఫ్ఐఆర్ రాసుకోవాలిగా. ఏ రాసుకో. పురుగుంతా పోయింది. ఇంకా పెళ్ళేమవుతుంది నీ కూతురు? బాధపడు, నేనున్నానుగా. నేను చూసుకుంటాగా శృతిని. ఎవరో ముగ్గురు వచ్చారు. నీకోసమే మార్కెట్కి వచ్చాను. 2 కిలోలు చికెన్ కొట్టుంచు. ఇదిగో సార్, నువ్వు మస్తాన్ కొట్టుకెళ్ళి మామూలు పట్ట. అలాగే సార్. ఆ పదు ఏ సరికే అది నోజుబీడి సార్. నోజుబీడ అది ప్యాక్ చేయి. పండు అసేని బాగా కొడుతున్నాడు. నీ మీద డౌట్ వచ్చినందుకే ఇదంతా. నువ్వే కన్ఫర్మ్ అయిందో చస్తా. ఎవడో చెప్పండ్రా. కమింగ్ హోమ్. చికెన్ తీసుకొస్తున్నా. ధర్మం చేయండి బాబయ్య. ఐ హేట్ దట్ సౌండ్. ఎంతో కానీ ధర్మం చేయ బాబయ్య. చిల్లలేదు పోరా. నోట్లేదా పర్లేదు. ఒక మినిట్ చిన్న ప్రేయర్ చేయాలి. థ్యాంక్ యూ ఆగినందుకు. అందరి నాం పే, ముష్టోళ్ళ నాం పే, సభి భగవాన్ కి నాం పే. నాకు ధర్మం చేసే శక్తిని విధవకు ప్రసాదించు తండ్రి. బ్లడీ బెగ్గర్స్. బాయ్ సాబ్ కి నమస్తే చెప్పాలి. నమస్తే బాయ్ సాబ్. ఆడెవడో పండుగాడని చెప్పావు కదా, ఎక్కడాడు? రాయ్
ఈ మధ్య నీ పేరు బాగా వినిపిస్తోంది, అందరూ నీ గురించి చెప్తున్నారు, ఒక్క వీడు తప్ప. నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తుందిరా. నాకు కూడా. ముచ్చటేస్తుందా నీకు నన్ను చూస్తుంటే? కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు ఉంటారు, సులువుగా పైకి వచ్చిన వాళ్ళు ఉంటారు. నేను రెండో రకం అనుకుంటావేమో, మూడో రకం. జనాల్ని తొక్కుకుంటూ పైకి వచ్చా. నాకు భయపెట్టడం ఇష్టం, బ్రతకడం ఇష్టం, ఎలాగైనా దాచుకోవడం ఇష్టం, లాక్కోవడం ఇష్టం, ఆక్రమించుకోవడం ఇష్టం, భూములైనా ఆడవాళ్ళైనా. చంపడం ఇష్టం, ఎవరు ఎదురు తిరిగినా జోకులేసినా. అర్థమైందా? ఏయ్, అదెవరో కనుక్కో, నాకు కావాలి. ఏం తాగుతావు? నేను తాగను. భయపడొద్దు, చెప్పు ఏం తాగుతావు. ఒకటి తాగమంటే నేను తాగను, తాగాలనిపిస్తే తాగుతా. వీడి గురించి నువ్వు చెప్పింది కరెక్టేరా? గిల్లితే గిల్లించుకోవాలి, అరవకూడదు. ఎరా, నువ్వెప్పుడు ఇంత తెలియక మాట్లాడుతున్నావు? నా మాటే అంత. గురుగాడి నీకు ఇచ్చిన పబ్లిసిటీని నమ్మి నీకు ఒక పని అప్పు చెప్తున్నా. ఓ మినిస్టర్ని చంపాలి, చంపుతావా? చంపుతా. 17th ఒక స్కూల్లో పబ్లిక్ ఫంక్షన్ అటెండ్ చేస్తున్నాడు, అక్కడ బాంబు బ్లాస్ట్ చేసి లేపాలి. మరి పిల్లలు? పిల్లలేంటి? పిల్లలు పోతే? పోతే పోతారు, అదే కదా మా కాన్సెప్ట్. మినిస్టర్ని చంపమంటే చంపుతా, పిల్లలు పోతారంటే ఒప్పుకోను. ఏ పిల్లలకి ఆడడానికి ఏం జరగకూడదు, ఇది నా కాన్సెప్ట్. నువ్వు చంపకపోతే వీడు చంపుతాడు. ఆడిని కూడా చంపనది. నువ్వు పబ్లిక్లో ఎక్కువసేపు ఉంటే మంచిది కాదు, త్వరగా బయలుదేరు. సయ్యద్ మహమ్మద్ పాషా ఖాద్రి, నన్ను అరెస్ట్ చేసి తప్పు చేసినట్టు అనిపించట్లేదా? నిన్ను అరెస్ట్ చేస్తే తప్పు కాదురా, అరెస్ట్ చేయకపోతే తప్పు. నేను రెండు రకాల పోలీసులను చూసా. ఒకటి చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, నీతిని జాయితీ అంటారు, దాంతో మాకు ప్రయోజనం లేదు, వాళ్ళకి ప్రయోజనం లేదు. రెండో రకం ఉంటారు, ముందు స్ట్రిక్ట్గా ఉంటారు, ఆ తర్వాత కరప్ట్ అయిపోతారు. నువ్వు రెండో రకం అయితే చెప్పు, నా హ్యాండ్ చాలా మంచిది, చాలా మందిని కరప్షన్లో దింపా. కరప్టెడ్ ఆఫీసర్స్ ని చూసి అదే డిపార్ట్మెంట్ అనుకుంటున్నావు? కరెక్ట్ ఆఫీసర్ తగలేదు నీకు. ఏది కార్ లేదే? ఏంటి ఉచ్చ కార్ లేదే? కోపం వస్తుందా? ఇంకా 4 లాగితే నీరసం వస్తుంది, ఆ తర్వాత కారిది వచ్చే. నువ్వు ఎప్పుడైనా సిటీలో కూడా తెలియదురా, కానీ నేనంటే ఇండియా మొత్తం తెలుసు. భయపడ్డావు, దుబాయ్ లో చూస్తే నన్ను బాయ్ బోల్తే ముజే సలాం కర్తే పావు పకర్తే మేరే, అలాంటి వాడి దొరికాను నేను. వద్దు. ఏం చేస్తావురా, చంపేస్తావా? ఒక కోడిని కోస్తాం, ఒక మనిషి గొంతుని కోస్తాం. కోడిని కోసిన దానికంటే మనిషిని కోసిన దానికి నువ్వు ఎక్కువ ఫీల్ అవుతావు. నా దృష్టిలో రెండు ఒక్కటే, రెండు కోళ్లే. ఈరోజు నుండి నిన్ను కూడా కోడిలాగే చూస్తాను. ఈ కోడి నిద్రపోనివ్వకండి, తిండి పెట్టండి, నీళ్ళేవ్వండి, నిద్రపోతే లాఠీలతో ఎరగొట్టండి. క్రైమ్ ని బిజినెస్ చేసావు కదరా తెరేమో. రే 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 రే, కొట్టనివ్వనరా నన్ను. రే రే, నిద్రపోనరా నేను. రే, నేను చచ్చినా కళ్ళు తెరిచేస్తాను కానీ కళ్ళు ముయ్యను. నిద్రపోను, కొట్టనివ్వను. మినిస్టర్ గారు ఏదో మీటింగ్ లో ఉన్నారంట. ట్రై చేయి, ట్రై చేయి. మాల్ శంక్ ఉందా నీకు? నిన్నేరా రే, బెయిల్ వస్తుందిలే, టెన్షన్ పడుకో. బెయిల్ తీసుకురావడానికి ఆలిఫాయికి అరెస్ట్ కార్డు లేదు, ఏ స్టేషన్లోనూ ఎంట్రీ లేదు. ఏసీపీకి కావాల్సిన మ్యాజిస్ట్రేటు ఎల్లుండి ఊళ్ళోకి వస్తున్నాడు. వన్స్ ఆ మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్తే బెయిల్ వచ్చే సమస్య లేదు. రే, ఆ మినిస్టర్ని అర్జెంట్గా ఏసీపీకి ఫోన్ చేయమని చెప్పరా. సార్. ఏమయ్యా, అలీభాయ్ని అరెస్ట్ చేసావంట?
ప్రూఫ్లు ఏమైనా ఉన్నాయా? అలీభాయ్యా, వాడు ఎప్పుడు దొరకాలి సార్. నేను చాలా ట్రై చేశాను కానీ దొరకలేదు. ఆడ దొరికితే ఫోన్ చేసి చెప్తాను. ఓకే 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 సార్. ఏమయ్యా అరెస్ట్ చేయలేదు అంటున్నాడు? 10 రూపాయ షాంపులు వాడితే ఇలానే ఓడిపోతుంది రా జుట్టు. ఎసైని కొట్టావంట ఎందుకు? డౌట్ వచ్చి. డౌట్ వస్తే కొట్టేస్తావా? చంపలేదు, సంతోషించు. ఏ ఏ అంటే లవ్ చేస్తున్నావమ్మా మేము? ఒక పక్క మనుషుల్ని చంపుతూ మరో పక్క ఇంకో మనిషిని ఎలా లవ్ చేస్తున్నా? అలా చేయొచ్చు నాకు ఈ మధ్యనే తెలిసింది. నన్ను పెళ్లి చేసుకుంటే ఇవన్నీ మానేస్తావా? మొగుళ్ళు సిగరెట్లు మానేస్తారు, నాస్తారు. నీలాగే చాలా మంది పెళ్లిళ్ళు చేసుకున్నారు. నా కోసం ఏమి చేయవా? ఏం చేయాలి? నువ్వేం చేసావు? నువ్వేం చేసావు చెప్పు. వస్తావు, రోడ్లో కలుస్తావు, లేదా ఇలానే రైల్వే స్టేషన్లో కలుస్తావు. ఈఎన్ నవ్వుతావు, లేదా ఏడ్ చేసి పోతావు. ఏం చేసావు? అరే కుర్రాడు గాలి తిరుగులు తిరుగుతున్నాడే, ఎవరు లేరే పాపం. తిన్నాడా లేదా? కనీసం ఇంత ఉప్మానా పెట్టావా? లేదు. క్యారియర్లు పట్టుకుని ఓ తిరుగుతూ ఉంటావు తప్ప ఏనాడన్నా పెట్టావానా? ఇదిగో ఇదిగో తిను తిను ఉప్మా. ఇది తినేసి నన్ను కూడా తినే. హలో పోలీస్ స్టేషన్. ఏంటయ్యా? నమస్కారం సార్. సిటీలో భిక్షకాళ్ళందరూ నా మీద కచ్చగట్టారు సార్. ఈడెవడో జనరల్ సెక్రటరీ అంట సార్. ఇంత ఉన్నాడు, ఏడు పిచ్చుకు తింటున్నాడు సార్. నేను కొడుతున్నారా? లేదండి, భిక్ష అడుగుతున్నారు. ఏ ధర్మం చేస్తే చేయి, లేకుంటే మారాయి. పెట్టే ఫోను. గోవిందా. చెప్పన్నా. ఏంట్రా రియాక్షన్? ఇప్పటిదాకా ఆడి శాలరీ మొత్తం లాగేసుకున్నావన్నా. ఆడిప్పుడు ఏం చేస్తాడు? నీతో పాటు అరెస్ట్ అయిన వాడు పక్క సెల్ లో సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు ఎవడు వాడు? పిరికేవాడు. ఏ చెప్పరా ఎవడు వాడు? ఏ జుట్టు అందుతుంది కదా అని పట్టేసుకోకు. రే బయట నువ్వు అలీభాయ్వేమో, ఇక్కడ మాకును ఇది ఇది. అయితే కాల్ చంపేయి, బొడ్డులో గన్నుందిగా చంపేయి. నేనైతే కాల్ చేస్తా. మాక్సిమం ఏం చేస్తావు నువ్వు? నన్ను తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేస్తావు. అక్కడ నేనేం చెప్తాను తెలుసా? మెగాస్టార్ చిరంజీవి నేను ఫ్రెండ్స్ అని చెప్తా. ఆయనతో దిగిన ఫోటో ఉందిలే. బాంబేలో నేను అమితాబ్ బచ్చన్ కలిసిన పార్టీ వీడియో ఉంది నా దగ్గర, అది చూపిస్తా. మీ రజనీకాంత్ ఋషికేశ్తో సన్యాసులతో తిరుగుతుంటాడే, అది అబద్ధం. ఆయన దుబాయ్లో నాతో ఉంటాడు అని చెప్తా. మేమందరూ ఫ్రెండ్స్, ఒకే మాఫియా అని చెప్తా. నాకు వాళ్ళకి ఏ సంబంధం లేదు. కానీ ఇది నిజమా కాదా అని మీరు తెలుసుకోవడానికి 10 ఏళ్ళు పడుతుంది. నేను ఇదే, కానీ లాగితే కొండలు కదులుతాయి. నిన్ను పుట్టించిన ఆ దేవుడు కనపడితే సెల్ వేసేస్తానరా. ఎరాడికి వేలు వచ్చిందా? ఏంటి వచ్చేది? ఆ ఏసీపీ పెద్ద ముద్ర అంట. ఈ పాటికి మన బాసును 2-3 రౌండ్లు బీగుంటాడు. మన గురుగాడు మ్యాగజిన్ ట్రై చేస్తున్నాడు. Thank you.
చెప్పు. ఎక్కడున్నావు? ఎక్కడున్నావు చెప్పు. కాచిగూడ. కాదు, నువ్వు ఇక్కడే ఉన్నావు. ఇక్కడ నువ్వెక్కడున్నావు? పండు, నేను చెప్పేది విను. నాకెందుకు ఇప్పుడు నువ్వు నాకు దగ్గరలోనే ఉన్నావనిపిస్తుంది. నీ చూపులు నా వీపుకు తెలుస్తున్నాయి. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ యు హియర్ రైట్ నా. నువ్వు ఇక్కడే ఉంటే అది నిజమే అయితే ఐ లవ్ యూ సో మచ్. ఒకవేళ నువ్వు ఇక్కడ లేకపోతే నిన్ను మర్చిపోవడానికి ట్రై చేస్తాను. నేను కాచి కూడా పోస్ట్ ఆఫీస్లో ఉన్నాను. నో, యూఆర్ ఎ లయర్. యూ హియర్. మై లవ్ ఇస్ ట్రూ. యూఆర్ ఎ లయర్. చెప్పండిరా, సిగరెట్లు కాల్చకండిరా, హెల్త్లు పాడైపోతాయి. అమ్మ దీని అమ్మాయి కాచిగూడనా? ఇది కాచిగూడ పోస్ట్ ఆఫీస్ ఇదేనా? వెళ్తాం కాసేపట్లో. పోస్ట్ ఆఫీస్కి వెళ్ళే మొహమేనా నీది? ఎరా, నేను వెళ్ళకూడదు పోస్ట్ ఆఫీస్కి. ఎందుకు నన్ను ఏడిపిస్తున్నావు? ఎందుకు నీ అబద్ధాలు? ఇక్కడ లేనని చెప్పావే. సరే, ఏంటి నేను చూస్తుంటే నీ వీపు తెలుస్తుందా? మరి తెలీదా? నాకు తెలియట్లేదు. ఎవరైనా లవ్ చేస్తే కదా నీకు తెలియడానికి. ఇప్పుడు ఏంటి, అయితే లవ్ చేస్తున్నావా? ఇప్పటి వరకు చేశాను, కానీ ఇప్పుడు డ్రాప్ అయిపోతున్నాను. బా, ఏదో చిన్న అబద్ధం ఆడాను. నాకేం తెలుసు నువ్వు వచ్చి ఇలా షాక్లు ఇస్తావని. దట్స్ వై ఐ హేట్ యు ట్రూలీ అండ్ కంప్లీట్లీ. కోపంగా ఉన్నట్టున్నావు, తర్వాత మాట్లాడుకుందాం. వెళ్ళి క్లాస్కి వెళ్ళిపో. నీ గౌరీ ఎక్కడుందా? అది కూడా ఇలాంటిదేనా? ఇలాగే వేపు తింటదా? అమ్మాయిలు మనకు వేస్ట్ రా, మర్చిపో. నువ్వు కూడా నాకు వేస్ట్. ఎల్లమని చెప్పండి రా, ఇన్నిసార్లు ఇంటర్వ్యూలు ఇవ్వద్దన్నండి, ఎల్లమని చెప్పే. ఆల్రెడీ వెళ్ళిపోయింది, టీ ఏం తాగుతా? పడుకుంటే చంపేస్తారు. ముఖం చూడడం కాదండ్రా, ఎళ్ళండిరా ఆ ఏసీబీ పాషా దగ్గర, కనుక్కోండిరా, డీల్ సెట్ చేయండిరా, ఏం కావాలి తీసుకోండి రా. రే సారే జహాన్ సే అచ్చా హిందూ సే తయనిద్ర చేస్తుంది రా. రే నా పాప్ సాంగ్ చెప్తా. మినిస్టర్ కొడుకు గర్ల్ ఫ్రెండ్ ఎవరో తెలుసా? ఏసీపీ కూతురు. మినిస్టర్ కొడుకు ఎక్కడ? కమ్ డియర్. ఎవర్ ది హౌస్? మై ఫ్రెండ్స్ గెస్ట్ హౌస్. సార్, మీకేదో పార్సల్ వచ్చింది. ఓపెన్ చేయ్. ఏదో సీడీ ఉంది సార్. ఏసీపీ, జరా బీసీడీ దేఖ్, దేఖ్ కే బాత్ కర్, లైన్లోనే ఉంటా. పెట్టు. అలీబాయిని వదలకపోతే సిటీలో ఉన్న అన్ని మొబైల్స్లో నీ కూతురే ఉంటుంది. ప్రతి షాపులో వీసీడీలు దొరుకుతాయి.
జరుగుతున్న రాష్ట్రమంతా చూడాలి, టెలికాస్ట్ చేయి. అలాగే బాయ్. హలో, ఒక బ్లూ ఫిల్మ్ ఉంది, మీ న్యూస్ ఛానల్లో వేస్తారా? ఏమండి, ఎవరో ఎక్కడో ఏదో చేసుకుంది, బాత్రూంలో స్నానాలు చేస్తున్న వీడియోలు దొరుకుతాయి. వాటి వల్ల దేశానికి వచ్చే నష్టమేమీ లేదు, వాటిని టీవీ లేయటం వల్ల జనానికి వచ్చే ఉపయోగం కూడా లేదు. బుద్ధున్నాడు ఎవడో టీవీ లేడండి, కానీ మేము వేస్తాం, అదే మా స్పెషాలిటీ. ఇంతకీ ఎవరిది మేడం? ఏసీపీ కూతురుది. ఫెంటాస్టిక్ మేడం, సెలబ్రిటీ అయితే మరీ మంచిది. రోజుకు 30 సార్లు వేసేసి ప్రతి 5 నిమిషాలకు ఒకసారి కింద స్క్రోలింగ్ కూడా రన్ చేస్తుంటాం. ఇంకాసేపట్లో చూడండి, ఇంకాసేపట్లో చూడండి. మేడం, ఇప్పుడిప్పుడే మా ఛానల్ పాపులర్ అవుతుంది మేడం. ఇలాంటిది ఏ ఫిల్మ్ దొరికినా ఫస్ట్ మమ్మల్నే కాంటాక్ట్. మీ మగుడిని అన్ని మూసుకొని ఇంట్లో కూర్చోమని చెప్పు. మీ కూతుర్ని మేము ఇష్టం వచ్చినప్పుడు పంపిస్తాం. ఎంక్వైరీలు రైడ్లు చేస్తే అది ఇంటికి రాదు. ఏమైంది ఇప్పుడు? హీరో అవుతాడు నీ కొడుకు, అలీబాయ్ దొరికితే నీ కొడుకు కాదు నువ్వు, నీ పార్టీ మొత్తం బయటకు వస్తుంది. ఒక్క ఫోన్ చేసి ఆపలేకపోయా, నీకంటే నీ కొడుకే బెటర్. ఆడదాని విన నువ్వు, అమ్మాయి వీడియో రిలీజ్ చేస్తావు. ఏంద్రా, ఏంది ఆడపిల్ల నడ్డం పెట్టుకోవడానికి సిగ్గులేదురా? టీవీల్లో వీడియోల్లో వాళ్ళ ఫ్యామిలీకి తెలుస్తుందిరా బాధ ఏంటో. నీ అక్కదో చెల్లెదో వీడియో తీసి టెలికాస్ట్ చేస్తే ఇన్నాళ్ళు వీళ్ళు చెప్తున్నా అనవసరంగా ఊరుకున్నా, కట్ సాలా, మళ్ళీ నాకు కనిపించొద్దు, కాల్చి పారేస్తాను. నాకు ఈ బంపర్ ఆఫర్ ఏంటరా? దీపావళి స్పెషల్ నెక్స్ట్ స్టేజ్ ఏంటో తెలుసా? లక్ష్మీ బాంబులు పేలుతుంటాయి, కింద కాకరపోతులు కాలుతుంటాయి. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా, అసలే సుఖ సంసారం లేనుండి, సుఖంగా బతకనివ్వండి రా. దీని బట్టి నీకు అర్థమైన నీతేంటి? అది దమ్ముంటే ధర్మం చెయ్యాలే తప్ప బిచ్చగాళ్ళని నీచంగా చూడకూడదు. మా జనరల్ సెక్రటరీతో మాట్లాడి మ్యాటర్ సెటిల్ చేసుకో. నో కాంప్రమైజ్, నో. ఇట్స్ ఓకే మ్యాన్, టేక్ ఇట్ ఈజీ. నాకు సెటిల్మెంట్ ఫెసిలిటీస్ కూడా కలగజేస్తున్నారా? అవును నాన్న, ఈ ఫెస్టివల్లో 12 సెంటర్స్ బిగ్గర్స్ మాత్రమే పాల్గొన్నారు. రాత్రి పగలు వాళ్ళ కలెక్షన్స్ మొత్తం మానేసి నీ చుట్టూ తిరిగారు. కాంపెన్సేషన్ గా ఒక 6 మంత్స్ సాలరీ ఇచ్చేసి బ్యాలెన్స్ అవుతుంది. 6 మంత్స్ సాలరీ? ఏ ఇవ్వవా? నేను ఇవ్వను. అక్క అడు చూడు, వీడియో చేస్తున్నారు వాళ్ళు. కంగా కూర్చో.
చెప్పు. మా అక్కనే వడొద్దు. అంటే ఏం చేస్తావురా? నాకు తెలుసు, మీరే ఆ రోజు మా ఇంటికి వచ్చి మా అక్కను అలర్ట్ చేశారు. ఇప్పుడు లోకల్ ట్రైన్ లో ఉన్నామని గొడవ చేయొద్దు. ట్రైన్ ఎక్కడికప్పుడు దాటింది, కాసేపులో ఖైరతా బస్ స్టేషన్ వస్తుంది, అప్పుడు చెప్తా. ఖైరతా బస్ స్టేషన్ వచ్చేసింది, ఏం చేస్తారా నువ్వు? ఖైరతాబాద్ హీరో ఎవడరా నువ్వు? ఎవడు బే? ఏంట్రా నువ్వు నన్ను కొడతావా? నువ్వేనారా ఖైరతాబాద్ హీరో? నువ్వేమన్నా పెద్ద పుడింగా? మంచో చెడో నాకు తెలీదు, బట్ ఐ వాంట్ యు. నువ్వు నా దగ్గర ఉంటే నాకే భయం లేదు.